ప్రపంచంలో ఉన్న ప్రతి క్రికెట్ అభిమానికి ఇష్టమైన లీగ్ ఐపీఎల్ ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఈ ఐపీఎల్ ఆడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఇక అత్యంత ఖరీదైన లీగ్ గా కూడా ఐపీఎల్ పేరు సంపాదించుకుంది ఇలాంటి క్రమంలో ప్రస్తుతం ఐపీఎల్ పదిహేడవ సీజన్ గాను షెడ్యూల్ ను రెడీ చేయడానికి బీసీసీఐ నానా తంటాలు పడుతుంది కారణం ఏంటంటే ఇండియాలో లోక్సభ ఎన్నికలు ఉండడం వల్లే ఐపీఎల్ ను నిర్వహించడానికి ఇబ్బందులు కలుగుతున్నాయి ఎన్నికలకు ఐపీఎల్ కు మధ్య క్లాషెస్ ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక దాన్ని దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఇప్పటి వరకు ఇంకా ఐపీఎల్ షెడ్యూల్ ని రిలీజ్ చేయలేదు నిజానికైతే ఇప్పటికే ఐపీఎల్ షెడ్యూల్ ని రిలీజ్ చేయాల్సి ఉంది కానీ ఎన్నికలకు సంబంధించిన డేట్ ఇంకా రాకపోవడంతో బీసీసీఐ కూడా ఐపీఎల్ షెడ్యూల్ ని రిలీజ్ చేయడానికి ఇబ్బంది పడుతుంది ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఐపీఎల్ ను రెండు దశల్లో నిర్వహించేలా బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది కొన్ని మ్యాచ్లను విదేశాల్లో నిర్వహించి మరికొన్ని లను ఇండియాలో నిర్వహించాలని చూస్తుంది అందుకు తగ్గట్లుగానే ప్రణాళికలు కూడా రూపొందిస్తుంది అయితే ఎలక్షన్ కమిషన్ ఎన్నికల తేదీని ప్రకటిస్తే దాన్ని బేస్ చేసుకుని బీసీసీఐ ఏ మ్యాచ్ను విదేశాల్లో ఆడించాలి మ్యాచ్ య్లు ఇండియాలో నిర్వహించాలనే దాని మీద ఒక క్లారిటీతో షెడ్యూల్ ని ప్లాన్ చేయాలని చూస్తుంది నిజానికైతే బీసీసీఐ మార్చి ఇరవై రెండు నుంచి మే ఇరవై ఆరవ తేదీ వరకు ఈ లీగ్ ని నిర్వహించాలని అనుకుంది కానీ ఎలక్షన్ల వల్ల కొంతవరకు ఈ డేట్లు మారే అవకాశాలు కూడా ఉన్నాయి మొత్తానికైతే క్రికెట్ అభిమానులు ఐపీఎల్ షెడ్యూల్ కోసం విపరీతంగా ఎదురు చూస్తున్నారు ఎలక్షన్ జరిగే డేట్ ని అనౌన్స్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని తొందరలోనే బీసీసీఐ ఐపీఎల్ షెడ్యూల్ ని ఫైనల్ చేసి అనౌన్స్ చేయనున్నట్లుగా తెలుస్తుంది